ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి నేతృత్వంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ పంచాయతీరాజ్ సెల్ జిల్లా కన్వీనర్గా చిట్టినేని శ్రీనివాస్ని ఎన్నికపై అభినందన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్టినేని శ్రీనివాస్ని జిల్లా కన్వీనర్గా ఎన్నికపై కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీరాజ్ విభాగంలో జరిగే అవినీతి అక్రమాలను గాని పంచాయతీరాజ్కి సంబంధించి చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నందున ముస్తాబాద్ మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ మొత్తం జిల్లాలో 13 మండలాల్లో చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలు అందరినీ సమన్వయం చేసుకుని ప్రభుత్వంలో జరిగే అవినీతి అక్రమాలను బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. మల్లికార్జున గారికి, గోపి గారికి, అవును రమాకాంతరావు గారికి మరియు మండల అధ్యక్షులు, మండల బాధ్యులందరికీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారికి, అలాగే జిల్లా రథసారథి ప్రతాపన్న గారికి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు వేగుల మల్లికార్జున గారికి, రెడ్డిమేని గోపి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవును రమాకాంతరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడ ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకు నన్ను గుర్తించి నాకు పదవి కట్టుబెడితే మీ అందరితో కలిసి నేను పాలు పంచుకుంటూ పార్టీకి ఇంకింత సేవ చేసే భాగ్యం నాకు కల్పించిన జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ప్రతి ఒక్క కార్యకర్త నేను వారి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే నా భావాలలో 15-20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కొట్లాడి, పార్టీ కోసం ఏ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్న వాటి నన్ను ఈరోజు పార్టీ గుర్తించడం చాలా. ముస్తాబాద్ మండలంలో పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకెచ్చడానికి అందరు సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు నడతామని నాకు సహకరించిన వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ జై భారత్ మాతా కీ జై.